సినిమాలో కథ పరంగా ఎంత దమ్ముందో ఆ కథని అంతే అద్భుతంగా తెరపైకి ఎక్కించగలిగే నటీనటులు అలాగే సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేశారు అని కూడా అర్థమవుతూ ఉంది. సో ఈరోజు పురుషోత్తముడు ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా మిమ్మల్ని పలకరించడానికి ఈ టీం అందరూ సిద్ధంగా ఉన్నారు. అండ్ మీ అందరి కోసం అ వెరీ వెరీ స్పెషల్ పర్సన్ని కూడా పురుషోత్తముడు టీం మీ ముందుకు తీసుకొస్తుంది. శ్రీదేవి ప్రొడక్షన్స్ వారు నిర్మించినటువంటి ఈ సినిమా పురుషోత్తముడు, ఇందులో ఈయన ప్రొడ్యూసర్స్ ఇద్దరు చాలా మంచివాళ్ళు. ఇద్దరు వాళ్ళు మీకు ఎలా తెలుసు అంటే ప్రొడ్యూస్ చేయకముందు తెలియదు, ప్రొడ్యూస్ చేయడానికి ప్రొడక్షన్లో యాక్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు తెలిసింది. వీళ్ళు చాలా వెరీ గుడ్ పీపుల్ అండ్ వెరీ ప్రాంప్ట్ అండ్ జెన్యున్ పీపుల్ అని. ఆ తర్వాత ముఖ్యంగా ఈ సినిమాలో నేను యాక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నా స్టూడెంట్ ఆల్మోస్ట్ అతను రామ్ భీమ్రా లండన్లో చదువుకుని వచ్చి డైరెక్టర్షన్ కోర్సు ఆకతాయి అనే సినిమా వాడు తీశాడు 10 సంవత్సరాల క్రితం అనుకుంటా, 7 ఇయర్స్ క్రితం. ఆ సినిమాలో నేను యాక్ట్ చేశాను. అప్పుడు చెప్పాడు గురుగారు, మీరు నేను తీసే ప్రతి సినిమాలో మీరు ఉండాలండి అని. అలాగేనండి అన్నా, ఈ సినిమాలో అదిరిపోయే క్యారెక్టర్ ఏదైనా ఇస్తాడేమో అనుకున్నా, నేను అదిరిపోయిన తప్ప అతనేం పెద్ద అదరగొట్టల, అంటే భయంకరమైంది అసలు, టోటల్గా అడుగు పెట్టిన దగ్గర నుంచి గుండె పగిలిపెట్టేట్టు నవ్వుతారని ఎక్స్పెక్ట్ చేశాను. కానీ నాకు ఇచ్చిన కొన్ని సీన్స్ అయినా సరే ఒక అద్భుతమైన రేంజ్లో తీశాడు. తీసి ఒక సీన్ మాత్రం నేను గ్యారంటీగా చెప్పగలను సార్, రేపు చూడండి థియేటర్లో అన్నాడు. ఏమైనా ఆ హోప్ ఆ కాన్ఫిడెన్స్ ఈజ్ నెసరీ ఫర్ ది డైరెక్టర్, ఫర్ ది ప్రొడ్యూసర్, ఫర్ ఎవ్రీబడి, ఫర్ ది ఆర్టిస్ట్ ఆల్సో. అంతే కదా, మనకి ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా యాక్ట్ చేయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే మనం బ్యూటిఫుల్గా సినిమా తీయగలం, ఆ కాన్ఫిడెన్స్తోనే చాలా బాగా యాంకరింగ్ చేయగలదు. అవును కదా, ఎవరైనా కాన్ఫిడెన్స్ అనేది మెయిన్ చాలా ముఖ్యమైనటువంటి విషయం. సో ఈ సినిమా నేను కొన్ని పార్ట్స్ చూశాను, చాలా అంటే ఒక మాటలో చెప్పాలంటే చాలా బాగుంది సినిమా. నా జీవితంలో నేను చేసుకున్న అదృష్టం ఏంటంటే రాజా రవీంద్ర గారితో కలిసి యాక్ట్ చేయడం. బాతను తెలిసిపోయిందా? సో ఆయన కాంబినేషన్లోనే 3 సీన్స్ నాకు. ఇలాగా సరదాగా అందరం హ్యాపీగా నవ్వుతూ సరదాగా తీసుకున్నటువంటి సినిమా పురుషోత్తముడు. ఇందులో ఇతనికి ఉన్నటువంటి దాన్ని ఉంటారు మైథలాజికల్ బ్యాక్గ్రౌండ్ తెలిసినట్టు ఈ సినిమాలో చాలా అందంగా చూపిస్తూ ఒకవైపు ప్రకాష్ రాజ్, ఒకవైపు రమ్యకృష్ణ గారు, ఇంకా అతిరథ మహారాణి మురళీ శర్మ గారు, వీళ్ళందరూ కలిసి ఏకదాటిన భుజం మీద వేసుకుని ఒక అద్భుతమైనటువంటి సినిమాను నిర్మించారు. దీనికి ఈ సినిమా డెఫినెట్గా సక్సెస్ అయితే మంచి ప్రొడ్యూసర్స్ ముందుకొచ్చి మళ్ళీ 4 సినిమాలు తీస్తారు. మన ఇండస్ట్రీ 10 కాలాల పాటు హ్యాపీగా చాలామంది పనిచేసుకుంటారు, చాలామందికి వర్క్ దొరుకుతుంది. కాబట్టి ప్రతి వాళ్ళు ఏదైనా ఎనీ 24 కార్స్లో ఏదైనా సరే మనం తీసుకున్న జాబు మనకి సాటిస్ఫాక్షన్ ఇచ్చే విధంగా మనం దాన్ని ఏమంటారు, వీఆర్ బీయింగ్ పెయిడ్ ఫర్ దట్, మనకి డబ్బు ఇచ్చి చేయించుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం సక్రమంగా నెరవేరిస్తే 10 కాలాల పాటు ఫిలిం ఇండస్ట్రీ బాగుంటుంది, 10 మంది డైరెక్టర్లు వస్తారు, 24 కార్స్ కళకళలాడుతూ ఉంటుంది. రామ్ భీమన గారు విదేశాల్లో ఎక్కడ విద్య ప్రక్రియ అయినా కానీ ఆయనకి తెలుగు భాష మీద పట్టు, సాహిత్యాభిలాషి, చాలా గొప్ప సందర్భాలు చెప్పారు. చాలా మంచి పాట రావడానికి దోహదపడ్డారు నాకు. ఒక మంచి సందర్భం వస్తేనే మంచి పాట వస్తుంది. ఇప్పుడు గోపీసుందర్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాలో ప్రతి పాట సందర్భానుసారం వచ్చినవే, అలా వచ్చి అలా వెళ్ళిపోయినవి కాదు. ఆయన ముందు నాకు చెప్పినప్పుడు పాట మీకు ఏం కావాలో తీసుకోండి, దీంట్లో అన్ని సిచ్యువేషన్ సాంగ్స్ అంటే ఓ 2 మంచి పాటలు తీసుకున్నాను. బళ్ళంటూ ఒళ్ళే విరిచే ఆకాశమై గుండె కలలే పండించే కొత్త ఉదయం నువ్వా, గుండెల్లో నిండి ఎగసే కష్టాలనే తరిమే కొండల్లో ఉండే దైవం నువ్వా అని కథానాయకుడిని అనుసరిస్తూ రాసిన పాట. అలాగే ఇంకోటి కథానాయకుడి మీదే
రాసిన పాట. రెండు పాటలు చాలా బాగా వచ్చాయి. గోపీసుందర్ గారు చాలా చక్కని స్వరాలు ఇచ్చారు దానికి. మాకు సాహిత్యం సహకరించే ఆయన సహకరించి రాంభేమన గారు మాకు కొన్ని ఇన్పుట్స్ ఇస్తూ తెలుగు మీద అంత పట్టు ఉందని నాకు తెలియదు. ఆయన ఏదో లండన్లో చదివి వచ్చారు లేకపోతే ఏదో చేశారో చెప్పారు. నిజంగా తెలుగు భాష మీద అభిమానంతో మా చేత రాయించుకున్న మీకు వందనాలు రాంభేమన గారు. అలాగే మా సహరచయితలు మా పూర్ణాచారి గారు అండ్ మా రామజోగయ్య శాస్త్రి గారు, చైతన్య ప్రసాద్ గారు, చంద్రబోస్ గారు, అందరికీ అభినందనలు తెలియజేస్తూ ఈ సినిమా మంచి సక్సెస్ కావాలి. ఎందుకంటే వారి కష్టం నాకు తెలుసు. మా ప్రొడ్యూసర్స్ కానీ మా డైరెక్టర్ గారికి యాక్సిడెంట్ అయితే 6 మంత్స్ స్టిక్ పట్టుకునే చేశారు. ఆయన అంత కష్టంలో ఉన్నా చాలా గొప్ప ఆయన సినిమా కోసం పడే తప్పన మేము దగ్గరుండి చూసాం ఇంచుమించు 4 రోజుల ప్రయాణంలో. జనరల్లీ ఒక కొత్త ప్రొడ్యూసర్కి ధైర్యం ఉంటుంది, కానీ ప్రొడ్యూసర్కి గుండె ధైర్యం చాలా ఎక్కువ ఉంది. ప్రతి హీరోకి ఒక మార్కెట్ నెంబర్ ఉంటుంది, రూపాయి అంటే ఒక రూపాయికి రూపాయి నర పెడతారు. ఈయన 5 రూపాయలు పెట్టారు అంటే ఆయన సినిమా మీద ప్రేమ ప్యాషన్ ఎంత ఉందో అర్థమవుతుంది సార్. ఆ భగవంతుడు మీకు 5 రూపాయలకి 10 రూపాయలు ఇవ్వని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా కెమెరామ్యాన్ గారు సార్ నన్ను బాగా చూపించారని అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్. పురుషోత్తముడు, సో ఈ సినిమా మేము ఎన్నో అంటే చాలా సినిమా అందరి సినిమాలు కష్టపడి చేస్తారు. మేము ఈ కథని ఈ సినిమాని ఎంతో ఇష్టపడి కష్టపడి ముందుకు తీసుకుంటా ముందుకు వెళుతూ ఉన్నాము. ఫస్ట్ నేను ఈ కథ ప్రొడ్యూసర్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు కథ మొత్తం విన్న 4-5 కథలు చెప్తే ఏదో ఒక కథ ఓకే చేసి వాళ్ళు నాకు చెప్పింది ఒకటే, సార్ మన కథ మన సినిమా రామాయణం అంత రమణీయంగా ఉండాలి, భారతం అంత భారీగా ఉండాలి, అలా ఉండాలి సార్ మా కథ. మనం చేస్తే మేము అలా చేస్తాం సార్ అనగానే నేను కొంచెం ఆ టైంలో మనకి సినిమా చాలా అవసరం, ఇరగదీసేద్దాం సార్ అని చెప్పి ముందుకు రావడం జరిగింది. కానీ ఈ ప్రయాణంలో ముందుకు వెళ్తూ ఉంటే రామాయణంలో ఉన్న బాధలు, భారతంలో ఉన్న ట్విస్టులు ఇవన్నీ నిజ జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తూ ఉంటుందని నేను పొరపాటు ఊహించలేదు. కానీ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఇది, చాలా నేర్చుకున్నాను, చాలామందితో గొప్ప గొప్ప వాళ్ళతో పనిచేశాను. సో ఈ సినిమా ఈ ప్రాసెస్లో అంతా ఒక అద్భుతమైన నా జీవితంలో ఒక అద్భుతమైన టైం అని చెప్పచ్చు. సో ఈ సినిమాని ఎంత ప్యూర్గా తీసాం, ఎంత కష్టపడి తీసామంటే మీకు ఎక్కడ సినిమా మొత్తం మీద ఎక్కడ ఒక డిస్క్లైమర్, ఒక సిగరెట్ తాగేది కానివ్వండి, ఒక మందు తాగేది కానివ్వండి, డ్రగ్స్ కానీ ఏమీ లేకుండా ఒక ప్యూర్ ఆర్గానిక్ ఫిల్మ్ని చేస్తే ఎలా ఉంటుందో అనేది అలాంటి కుటుంబం అంతా, తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మ, తాత అందరూ, పెద్దమ్మ, పిన్ని అందరూ పిల్లలతో సహా వెళ్ళి చాలా అద్భుతంగా ఎలా అయితే గుండెలు నిండా ఆ ఎమోషన్ నింపుకొని వచ్చే సినిమా అవుతుంది. ఈ సినిమాకి నేను నేర్చుకున్నాను ఎందుకు చెప్తున్నానంటే అండి, ఈ సినిమాలో మీరు ట్రైలర్లో చూశారు, పోస్టర్స్లో చూశారు, మహామహులందరూ పనిచేశారండి. నాతో పాటు వీళ్ళు నా ఆత్మ. సో స్పెషల్గా నేను వీళ్ళ గురించి పొగడకూడదు, కానీ వీళ్ళ పడిన కష్టం మాత్రం ప్రపంచానికి తెలియాలి. సో అందుకోసం వీళ్ళందరినీ నేను మళ్ళీ ఒకసారి కోట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో నేను ఇబ్బంది పెట్టినట్టుగా నన్ను దయచేసి క్షమించండి. మన మాకు ఈ సినిమాకి సారథి మిస్ అయ్యాడండి, అదే హీరో. సో మాకు సారథి మిస్ అయినా కూడా గుండెల నిండా ఆత్మవిశ్వాసం, ధైర్యం, మీరందరూ సారథులాగా మా సినిమాని ముందుకు నడిపిస్తారనే ఒక కోరిక ఆశతో ఈరోజు మీ అందరూ మేము ముందుకు వస్తున్నాం. ఈ July 20 మీరందరు మమ్మల్ని మీరు ప్రేమగా ముందుకు తీసుకొని మా సినిమాను ముందుకు తీసుకెళ్తారని కూడా మనసారా కోరుకుంటున్నాను. ఆ తర్వాత ఈ సినిమా పట్టాలెక్కటానికి ముఖ్య కారణం, మెయిన్ రీజన్, ఓన్లీ రీజన్ ఒకే ఒక మనిషి అండి, అది తనే, నా పక్కనే ఉంది ఈ అమ్మాయి. సో హాసిని ఐ న్యూ హాసిని సిన్స్ క్వైట్ లాంగ్ బ్యాక్. ఈ సినిమా స్టార్ట్ అవ్వక ముందు నుంచి తెలుసు, మా కథ తెలుసు, ఒక సినిమా చేద్దాం అనుకున్నాము. అది కుదరకపోయేసరికి తను కథని నమ్మి నన్ను నమ్మి రమేష్ గారు వాళ్ళకి పరిచయం చేయటం, వాళ్ళకి విపరీతంగా నచ్చడం, సో ఈ సినిమా పట్టాలెక్కటం చాలా కేక్ వాక్గా జరిగిపోయింది. ఐ సిన్సియర్లీ థ్యాంక్ యూ సో మచ్ హాసిని ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ అలాంగ్ విత్ ది ప్రొడ్యూసర్స్. థ్యాంక్స్ అలాట్. అందరికీ నమస్కారం అండి, నేను హాసిని సుధీర్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ పురుషోత్తముడు మూవీలో ఛాన్స్ ఇచ్చినందుకు రమేష్ సార్కి, ప్రకాష్ సార్కి, అండ్ హాసినికి క్రియేట్ చేసిన రామ్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ అక్కడ నుండి ఎక్కడో వాయిస్ వస్తుంది, సుభాష్ సార్ థ్యాంక్ యూ అడుగుతున్నారు నాకు. సో విశ్వాస్ సార్ మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్.
అండ్ మా ఎంటైర్ టీమ్కి థ్యాంక్ యూ. నాకు చాలా సపోర్ట్ చేశారు, కొత్త హీరోయిన్ అయినా చాలా సపోర్ట్ చేశారు. అండ్ నేను ముంబై నుండి వచ్చి తెలుగు సినిమాలో చేయడం నా డ్రీమ్. యాక్చువల్లీ డ్రీమ్ కమ్స్ ట్రూ అయిపోయింది. వీళ్ళు అందరు నాకు సపోర్ట్ చేసినందుకు. అండ్ ఫస్ట్ థింగ్, అందరు అడుగుతున్నారు నీకు తెలుగు ఎలా వచ్చు, తెలుగు ఎలా వచ్చు. సో నేను తెలుగులో చాలా సినిమాలు చూశాను. తెలుగు సినిమాలు చూసి నేను తెలుగు నేర్చుకున్నాను. ఎవరు నేర్పించలేదు, నేను నేర్చుకున్నాను. తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్లూయెంట్లీ నాకు రామ్ సార్ నేర్పించారు. చాలా వర్క్షాప్స్ అలా తీసుకొని. అండ్ ఒక మహారాష్ట్రియన్ అమ్మాయి ఇక్కడికి వచ్చి తెలుగు సినిమా చేస్తుంది అండ్ అందరు చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఒక తెలుగు అమ్మాయిలా నేను కన్వర్ట్ అయిపోతున్నాను. సో చాలా సపోర్ట్ చేయండి నాకు. అండ్ ఈ ఇండస్ట్రీ చాలా పొలైట్లీ నాకు సపోర్ట్ చేస్తుంది. ఒక తెలుగు అమ్మాయి అని అలా అనుకొని సపోర్ట్ చేస్తున్నారు అందరూ నాకు. అండ్ అదర్ ఇండస్ట్రీ కంటే తెలుగు ఇండస్ట్రీ చాలా అంటే రెస్పెక్ట్ చేస్తారు. అమ్మాయిలకు చాలా రెస్పెక్ట్ చేస్తారు. సెట్లో కానీ ఎక్కడికి వెళ్ళినా అమ్మ అమ్మ అలా అంటారు. సో థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. బ్యూటిఫుల్, థ్యాంక్ యూ సో మచ్. 26 జూలైకి మూవీ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో అందరూ వచ్చి చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అయ్యో ఎంత క్యూట్గా ఎంత చక్కగా మాట్లాడుతున్నారో తెలుగులో. డైరెక్టర్ గారి దగ్గరికి రావాలండి, ఎందుకంటే మూవీ అనేది చేయడం అనేది వేరండి. మీరెవరైనా నార్మల్లీ డైరెక్టర్స్ గురించి నాకేమంత ఎక్స్పీరియన్స్ లేదు. ఆయన 2.5 గంటలు నేరేట్ చేస్తారు స్టోరీ. నేను మీకు ఛాలెంజ్ ఇస్తానండి, ఏ ప్రొడ్యూసర్ అయినా అంటాడు నేను ఈయనతోనే మూవీ చేస్తాను. ఆయన తెలుగు మీద ఆయన పట్టు ఉందో చూడండి. ఒక ఒత్తు యువతలవతలైనా కూడా ఆయన దాన్ని కూడా యాక్సెప్ట్ చేయరండి. అంత పర్ఫెక్షనిస్ట్ అండి ఆయన. మీరు పని చూస్తే మీరు ఆల్రెడీ మీరు డబ్బింగ్ టైంలో మేము చూసాము, ఆయన ఎడిటింగ్ టైంలో చూసామండి. ఆయన ఒక్కొక్క డైలాగు చెప్పేటప్పుడు ప్రతి చిన్న చిన్న విషయాలను కూడా చాలా మైన్యూట్లీ తీసుకుని చాలా బ్రహ్మాండంగా చేశారండి. ఆయన యాజ్ ఎ డైరెక్టర్ అని కాదు, ఆయన ప్రతి చిన్న విషయంలోనూ నాకు ఫుల్ సపోర్ట్ చేశారండి. అంటే వాళ్ళు ఏంటంటే నార్మల్లీ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్కి సంబంధం ఉండదండి. వాళ్ళు పని చేసుకుంటూ వెళ్తారు. ప్రొడ్యూసర్ కాకపోతే ఆయన కూడా గైడ్ చేసేవారు. ఇక్కడ మనకి రమేష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, ప్రకాష్ గారు ఇక్కడ ప్రాబ్లం అవుతుంది, మనం ఇలా చేస్తే మనకి బెనిఫిట్ అవుతుంది, ఇలా అవుతుంది. ఆయన చాలా అంటే యాక్చువల్లీ ఈ మూవీ అనే దానికి నిజంగా చెప్పాలంటే ఆయన ప్రాణం పోసారండి. దాని గురించి మనం ఎంత అంటే ఇప్పుడు డైరెక్టర్ గారు రామ్ గారి గురించి ఎంత చెప్పినా ఆయనకి ఏంటంటే రామ్ భీమన అంటే ఇద్దరు అనుకుంటాం మనం. యాక్చువల్లీ ఆయన 10 మంది అండి. ఆయన 10 మంది పైన ఒక్కళ్ళే చేస్తారు. మీరు సాజన్ పిక్చర్లో మన సంజయ్ దత్ గారిని కుంటుకుంటూ పనిచేయడం చూశారు, అందుకని ఆయన నెగ్గేశారు. లవ్ స్టోరీ ఆయన హిట్ అయింది. అలాగే మన రామ్ గారికి అంటే కాళ్ళకి ఫ్రాక్చర్ అయితే కూడా ఆయన కుంటుకుంటూ కూడా ఆయన ఎవరైతే అంటే ప్రతి ఆర్టిస్ట్ని ఎంత సపోర్ట్ చేశారు, ఎక్కడ తేడా రాకుండా మొత్తం అంతా మూవీ తయారు చేశారు. ఆయనకి నిజంగా అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అటువంటి డైరెక్టర్ మన తెలుగు ఇండస్ట్రీకి ఉండడం అనేది మన సౌభాగ్యం అండి. ఇంకా నేను ఇందులో చాలామంది టెక్నీషియన్స్ పనిచేశారు, ఆర్టిస్టులు పనిచేశారు, చాలా మిగిలిన చాలామంది దీనికి సపోర్ట్ చేశారు, నాకు గైడ్ చేశారు. వాళ్ళందరి పేర్లు నేను ఇప్పుడు తీసుకోలేకపోతున్నాను ఎందుకంటే నాకు అంటే మా దగ్గర ఒక టైం లిమిట్ ఉంది. వాళ్ళందరికీ నేను మనసారా కృతజ్ఞతలు చెప్తున్నానండి.